Hi friends, welcome back to our channel. Jangareddy Gudem Mandalamloni Gurvai Gudemlo, Tellamaddi Chettu Torralo, Swayambuga, Maddi Anjaneya Swami Velisaru. Erra Kalva Oddina Swami, Bhaktulu Korina Korikelanu Teerustunnaru. Vivaham Kani Yuvati Yuvakulu, Maddi Anjaneya Swami Sannidhilo, 7 Mangalavarala Patu 108 Pradakshinalu Chesthe Kalyanam Jarugutundani Bhaktula Nammikam. Jangareddy Gudaniki Gurvai Gudem 8 Kilometerla Duramlo Undi. లంకలో ఉన్న వాళ్ళంతా రాక్షసులు కారు. రావణుడి చర్యలను వ్యతిరేకించిన విభీషణ్ గురించి మాత్రమే అందరికీ తెలుసు. కానీ రావణుడి సేనలోని మధ్వాసుడు అనే రాక్షసుడు మాత్రం తాను కత్తి పట్టను, జీవహింస చేయను అనేవాడు. దీంతో రావణుడు అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసేవాడు. వీటికి తోడు ఆధ్యాత్మిక చింతనతో ఉంటే శివుని చింతకు చేరుకుంటామని ప్రతి ఒక్కరిలో హితబోధ చేసేవాడు. సీతజాడ వెతుక్కుంటూ లంకలోకి ప్రవేశించిన హనుమంతుడు విధేయతను మెచ్చిన మధ్వాసురుడు అతడికి వీరభక్తుడుగా మారిపోయాడు. ఆంజనేయ స్వామి అనగానే అందరికీ భయాలు పోయి ఎక్కడా లేని ధైర్యం వస్తుంది కదా. భయం వేసే సమయంలో ఆయన్ని తలుచుకొని వారుండారంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఆరాధ్య దైవం. భక్తులకి భగవంతునికి అవినాభావ సంబంధం ఉంటుంది. కొందరు భక్తులు భగవంతునికి సేవ చేసి తరిస్తే భగవంతుడు కొందరు భక్తులకు సేవ చేసి వారిని తరింపజేస్తాడు. తెల్లమద్ది చెట్టు తొర్రలో స్వయంభుడై వెలిచిన స్వామి చరిత్ర గర్గ సంహిత పద్మపురాణం శ్రీరామాయణంలో చెప్పబడింది. ఆ కథ ఏమిటంటే, త్రేతాయుగంలో రావణాసురుడి సైన్యంలో మధ్వాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆయన జన్మతో రాక్షసుడైన, రాక్షస ప్రవృత్తి లేక ఆధ్యాత్మిక చింతనతో ఉండేవాడట. రామరావణ యుద్ధంలో శ్రీరాముని చిద్రి వైపు పోరాడుతున్న హనుమంతుడిని చూసి భక్తి పారవశ్యంతో అస్త్రసన్యాసం చేసి హనుమ హనుమ అంటూ తను చాలించాడు. తర్వాత ద్వాపర యుగంలో మధ్వికుడుగా జన్మించాడు. అప్పుడు కూడా సదాచార సంపన్నుడై సద్భక్తితో జీవితం గడిపేవాడు. ఆ సమయంలో వచ్చిన కురుపాండవ యుద్ధంలో కౌరవపక్షాన పోరాడుతూ అర్జును జెండాపై ఉన్న పవనసుతుని చూసి పూర్వజన్మ స్మృతితో ప్రాణత్యాగం చేశాడు. తర్వాత కలియుగంలో మధ్వుడిగా జన్మించాడు. ఆంజనేయ స్వామి గురించి తపస్సు చేసుకుంటూ పలు ప్రదేశాలు తిరుగుతూ ఎర్ర కాల్వ ఒడ్డుకు వచ్చి అక్కడ తపస్సు చేసుకోవడానికి నివాసం ఏర్పరచుకున్నాడు. ప్రతినిత్యం ఎర్ర కాల్వలో స్నానం చేసి శ్రీ ఆంజనేయ స్వామి గురించి తపస్సు చేసి మహర్షి అయ్యాడు. వయోభారం మీద పడ్డ మహర్షి తన నిత్యకృత్యాలైన ఎర్ర కాల్వ స్నానం, ఆంజనేయ స్వామి గురించి తపస్సు విడవలేదు. ఒకరోజు కాల్వలో స్నానం చేసి ఒడ్డుకు చేరబోయిన వృద్ధ మధ్వ మహర్షి అడుగులు తడబడడంతో పడిపోయాడు. వెంటనే ఎవరో ఆయన్ను పట్టుకున్నట్లుగా పడకుండా ఆగాడు. చూస్తే ఒక కోతి ఆయన చేయి పట్టుకొని ఒడ్డుకు తీసుకొచ్చి సపర్యలు చేసి ఒక పండు ఆహారంగా ఇచ్చింది. దాన్ని పట్టించుకొని మహర్షి తన నిత్య కృత్యం కొనసాగిస్తున్నాడు. అలాగే ఆ కోతి నిత్యం ఆయనకు స్నానాంతరం ఒడ్డుకు చేర్చి సపర్యలు చేసి పండు ఆహారంగా ఇచ్చేది. ఇలా కొంతకాలం సాగిన తర్వాత తనకు సపర్యలు చేస్తున్న ఆ వానరాన్ని తదేకంగా చూసిన మధ్వ మహర్షి ఆయన్ని ఆంజనేయ స్వామిగా గుర్తించి, స్వామి, ఇంతకాలం మీతో సపర్యలు చేయించుకున్నానా? సాక్షాత్తు స్వామి చేత సపర్యాలు చేయించుకున్న మూర్ఖుడని నేను, ఇంకా బతకకూడదు అని విలపిస్తుండగా స్వామి ప్రత్యక్షమై, మధ్వ, ఇందులో నీ తప్పేమీ లేదు. నీ భక్తికి మెచ్చి స్వయంగానే నేను సేవలు చేశాను. కాబట్టి విచారించకుండా ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు మధ్వ మహర్షి, మీరెప్పుడూ నా చింతే ఉండేలా వరం ప్రసాదించండి అని కోరాడు. మధ్వ మహర్షి భక్తికి మెచ్చిన ఆంజనేయ స్వామి, మధ్వక, నీవు మద్ది చెట్టుగా జన్మిస్తావు. నేను నీ సమీపంలో శిలారూపంలో ఎక్కడా లేని విధంగా ఒక చేతిలో గదతో ఇంకో చేతిలో పండుతో వేధిస్తాను. భక్తులు నన్ను నీ పేరుతో కలిపి మధ్య ఆంజనేయ స్వామిగా కొలుస్తారు అని అభయమేయక మధ్వ మహర్షి సంతోషించాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.